Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ జగన్తో చిరంజీవి సన్నిహితుడి భేటీ. రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల వేడి రాజుకుంది. మొత్తం 14 నియోజకవర్గాలకు మార్చిలో పోలింగ్ జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇటీవలే షెడ్యూల్ను విడుదల చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ తమ తమ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని సెమీఫైనల్స్గా భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా పార్టీలన్నీ ఈ ఎమ్మెల్సీ పోల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రత్యేకంగా ప్రస్తావించారంటే దీనిని ఆయన ఏ స్థాయిలో తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. మొత్తం 14 ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో 2 ఉపాధ్యాయులు, 3 పట్టభద్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 9 కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన కోటాకు చెందినవి. స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో 90% వరకు వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులే ఉన్న నేపథ్యంలో ఈ కేటగిరీలో ఎన్నిక ఏకపక్షంగా మారడానికే అవకాశాలు ఉన్నాయి. ఈ 9 స్థానాల కోసం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది వైసీపీ అగ్రనాయకత్వం. జిల్లాల వారీగా ఆశావాహులు జగన్ను కలుసుకుంటున్నారు. అనంతపురం, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నాయకులు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కుడిపూడి సూర్యనారాయణరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక సంస్థల కోటాలో తూర్పుగోదావరి జిల్లా నుంచి అభ్యర్థిత్వాన్ని ఆయన ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. కుడిపూడి సూర్యనారాయణరావు మెగాస్టార్ చిరంజీవికి సన్నిహితుడనే పేరుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2009 నాటి అసెంబ్లీ ఎన్నికలలో తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో 3వ స్థానంలో నిలిచారు. తాజాగా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ జగన్ను కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం స్థానిక సంస్థలకు చెందిన ఈ 9 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉన్నాయి. అనంతపురం నుంచి దీపక్ రెడ్డి, కడప నుంచి బీటెక్ రవి, నెల్లూరు వాకాటి నారాయణరెడ్డి, పశ్చిమ గోదావరి అంగర రామ్మోహనరావు, మంతెన సత్యనారాయణరాజు, తూర్పుగోదావరి చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం సిత్రుజిల్ల విజయరామరాజు, చిత్తూరు రాజనరసింహులు, కర్నూలు కేఈ ప్రభాకర్ పదవీకాలం ముగుస్తుంది.